గురుగారు, ఈ అక్షయ తృతీయ పండగ అనేది కుబేరుడికి సంబంధించిన పండగ లేకపోతే లక్ష్మీదేవికి సంబంధించిన పండగ అంటారా? లక్ష్మీనారాయణుల పండుగ, ఇంకా చెప్పాలంటే దంపతుల పండుగ. ఈరోజు మనకు అన్ని పురాణాల్లో చెప్తారు, ముఖ్యంగా భవిష్య పురాణాల్లో చెప్తారు, ఈనాడు అశూన్య శయన వ్రతం అని చెయ్యాలి. అంటే భార్యాభర్తలు ఒకరోజు ముందు, అంటే విజయనాడు సాయంకాలం, తాము ఎవరిని పూజించాలనుకుంటున్నారో ఆ దంపతులకు కబురు పంపాలి. వెళ్ళి చెప్పాలి, అయ్యా రేపు మీరు మా ఇంటికి వేయించేయండి, మీకు మేము పూజ చేస్తాం అని దంపతులను పిలిచి, అది కూడా వేదం చదువుకున్నవారు, శాస్త్రం చదువుకున్నవారు, ఆచారాన్ని పాటించేవారు, వాక్ నియమం ఉన్నవాడు, ధర్మం మీద శ్రద్ధ ఉన్నవాళ్ళు, ఇలాంటి వారిని చూచి దంపతులను పిలవాలి. ఎందుకంటే మనం లక్ష్మీనారాయణ స్వరూపాయ అని సంకల్పం చెప్తాం, ధర్మం అది. అలాంటి వారిని పిలిచి మన శక్తి మేరకు మాంచి వీలున్నంత ఒక మంచం, ఒక పరుపు, ఒక బెడ్షీటు అంటాం అలాంటివన్నీ ఏమేమిటో ఉన్నాయో, ఒక రగ్గు, ఇవన్నీ పెట్టి దానిపై నీకు తోబెట్టి దంపతులను పాద ప్రక్షాళనం చేసి పసుపు కుంకుమ పాద పూజ చేసి నూతన వస్త్రాలు, మన వసతి కొద్దీ శక్తి కొద్దీ బంగారము వెండో ఇచ్చి శయ్యాదానం చేయాలి. అంటే ఏ మంచం మీద కూర్చోబెడతామో ఆ శయ్యను దానం చేయాలి ఆ మంచంతో సహా. ఇలా శయ్యాదానం చేసింటే ఆ దంపతులకు జీవితంలో ఎన్నడూ ఆ శయ్య శూన్యం కాదు. అంటే భర్త లేకుండా భార్య ఉండదు, భార్య లేకుండా భర్త ఉండదు, నిరంతరం ఇద్దరు కలిసే ఉంటారు, వారి సంసార జీవితం సుఖమయమవుతుంది. అందువల్ల ఇది అక్షయ తృతీయ. ఏమక్షయం? భార్యాభర్తల ప్రీతి అక్షయం, అనురాగం, వారి మధ్య అనురాగం అంతే కదా, వారి ప్రేమ అక్షయం, అలాగే వారికి సంతానం అక్షయం, వారి ఇంట్లో ధనధాన్యాలు అక్షయం, వారికి దాన బుద్ధి అక్షయం. ఇది దానికి అర్థం. అందులో వైశాఖ మాసంలో ప్రత్యేకించి ఈరోజు నుంచి, ఈరోజు మనకు ఉంటుంది ఘటదానం అంట. ఘటం అంటే మంచి కొత్త కుండలో నీరు నింపి ఆ కుండ దిశపై ఒక పక్క ఇంట్లో పెట్టండి, మీకు తోచిన వారి ఇంట్లో. ఇలా వైశాఖ మాసం మొత్తం ఒక నెల రోజులు రోజు ఒక ఇంట్లో కుండ నీళ్లతోటి పెట్టి ఉంటే మీకు స్వర్గం వస్తుంది అని శాస్త్రం. ఇక్కడ వైశాఖ మాసం దప్పి అవుతుంది కదా, నీళ్ళు ఎవరికి దొరకవు. ప్రప అంటాం చలివేంద్రం, చలివేంద్రం పెట్టాలి, పానకం ఇవ్వాలి, పండ్ల రసం ఇవ్వాలి, శక్తి ఉంటే పాదరక్షలు ఇవ్వాలి, గొడుగు ఇవ్వాలి. ఇది వైశాఖ మాసం. ఈ అక్షయ తృతీయ నాడు శయ్యాదానం చెయ్యండి, సువర్ణ దానం చెయ్యండి, హరితదానం చెయ్యండి, దంపతులను పూజించండి, లక్ష్మీనారాయణను ఆరాధించండి. లేదు మీకు ఒకవేళ వేరే దైవం కావాలంటే పొగాటి పరమేశ్వరులను సేవించండి, అక్కడ తేడా లేదు. అలా సేవించి ఆరాధించి దానం చేసి ఫలితాన్ని పొందండి.